ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata Hi, hello, welcome to ROPS organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 9th class biology fundamentals of a unit of life. So మనం ప్రీవియస్ పార్ట్స్ లో మనం ఆల్రెడీ డిఫరెంట్ సెల్ ఆర్గనైజ్ గురించి మైటోకాండ్రియా, రైబోజోమ్స్, న్యూక్లియస్ ఇలా సో అన్ని రకాలైనటువంటి సో సెల్ ఆర్గనైజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, సో ఏ విధంగా యూజ్ అవుతాయని మనం వాటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ సెల్ ఆర్గనైజ్ తో పాటు వెరీ ఇంపార్టెంట్ న్యూక్లియస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో న్యూక్లియస్ లోపల మనకి ఏమేమి ఉంటాయి, సో న్యూక్లియస్ చుట్టూ ఏం లేయర్స్ ఉంటాయి, సో న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి లేయర్ ని న్యూక్లియర్ ఎన్వలప్ అని పిలుస్తామని చెప్పాము. సో న్యూక్లియస్ లోపల కూడా మనకి ఏంటంటే, సో వాటిలో క్రోమోజోమ్స్ ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో క్రోమోజోమ్స్ అనేవి, సో క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ రాడ్ లైక్ స్ట్రక్చర్స్ లో ఉంటాయి. సో వీటి యొక్క ఫంక్షన్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ మీన్ బై సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ అని ఇక్కడ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, సెల్ డివిజన్ ని కణ విభజన అని కూడా అంటున్నాం. సో సెల్ డివిజన్ ని కణ విభజన అని కూడా పిలుస్తాం. అంటే ఒక కణం విభజన చెందడం. ఎందుకు సెల్ డివిజన్ జరగాలి అంటే, ఏ ప్రాపర్ ఆర్గన్, ఏ ప్రాపర్ ఆర్గనిజం కెన్ డెవలప్డ్ బై సెల్ డివిజన్ ప్రాసెస్. అంటే ఒక ఆర్గనిజం అనేది డెవలప్ అవ్వాలంటే విచ్ ఈస్ ద స్టార్టెడ్ విత్ సెల్, అంటే ఒక కణంతో ప్రారంభించబడి, సో ఈ కణం అనేది రెండు కణాలుగా విభజన చెంది ఇలా కొన్ని కణాల సమూహముగా విభజన చెందిన తర్వాత గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఒక సమూహ కణాల యొక్క దాన్ని ఏమని పిలుస్తున్నామంటే, సో టిష్యూ కణజాలం, సో టిష్యూ అంటున్నాం, సో దీన్ని కణజాలం అంటున్నాం. ఇలాంటి కణజాలాలు అన్ని కలిసి కణజాల వ్యవస్థను ఏర్పరుస్తాయి, అంటే టిష్యూ సిస్టమ్ డెవలప్ అవుతుంది. టిష్యూ సిస్టమ్స్ అన్ని కలిసి ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి, అంటే కణజాల వ్యవస్థ అంతా కలిసి ఒక అవయవాన్ని ఏర్పరుస్తుంది. అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థను, ఆర్గనిజం ను లేదా ఆర్గాన్ సిస్టమ్ ను డెవలప్ చేస్తుంది. ఈ అవయవ వ్యవస్థ అంతా కలిసి ఒక జీవిని ఏర్పరుస్తుంది. దట్ ఈస్ ద ఫైనల్ థింగ్ ఆఫ్ ఆర్గనిజం. సో అంటే ఇక్కడ ఒక సెల్ నుంచి సెల్ డివిజన్స్ అంటే కణాల యొక్క విభజన జరుగుతుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఇక్కడ మనం ఏమంటున్నామంటే సెల్ డివిజన్ అంటున్నాం. సో న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ ఆర్గనిజం ఇన్ ఓల్డర్ ఆర్డర్ టు గ్రో. అంటే న్యూ సెల్స్ అనేవి డెవలప్ అవ్వాలి ఎందుకు అంటే, ఇట్స్ ఏ ప్రాసెస్. సో ఒక ప్రాసెస్ లో ఫార్మ్ సో న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఆర్గనిజమ్స్ అంటే జీవుల్లో ఏర్పడతాయి. ఇన్ ఆర్డర్ టు గ్రో ఒక ప్రాసెస్ లో ఆర్డర్ గా గ్రో అవుతాయి. టు రీప్లేస్ ఓల్డ్ అంటే వేటిని రీప్లేస్ చేస్తూ, ఓల్డ్ గా ఉన్నటువంటి టిష్యూస్ ని రీప్లేస్ చేస్తూ డెవలప్ అవుతూ ఉంటాయి. డెడ్ అండ్ ఇంజూర్డ్ సెల్స్ అండ్ టు ఫార్మ్ గ్యామెట్స్ రిక్వైర్డ్ టు ద రీప్రొడక్షన్. సో ఎప్పుడైతే రీప్రొడక్షన్ జరిగినప్పుడు సెల్స్ అనేవి రికవర్ అవుతూ రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, ఓల్డ్ కి రీప్లేస్మెంట్ గా న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా రోడ్డు మీద పడినప్పుడు కానీ లేదా స్కిన్ ఏదైనా డామేజ్ అయినప్పుడు, స్కిన్ ఎక్కడైతే డామేజ్ అయిందో తిరిగి కొద్ది రోజులకి సేమ్ స్పాట్ లో న్యూ స్కిన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలా న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయంటే రీజన్ ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సెల్స్ కి రికవరీ అవుతూ న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అక్కడ ఒకవేళ మృత కణాలు ఉన్నా కూడా లేదా స్కిన్ ఇంజురీ అయినా సెల్స్ ఇంజురీ అయినా రికవర్ అవుతూ ఉంటాయి. అంటే ఓల్డ్ సెల్స్ ప్లేస్ లో న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరి దీస్ ప్రాసెస్ విచ్ ఇస్ న్యూ సెల్స్ ఆర్ మేడ్ ఇస్ ఏ కాల్డ్ సెల్ డివిజన్. ఈ ప్రాసెస్ ని కణ విభజన అంటున్నాము. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్స్. ఇందులో రెండు రకాల కణ విభజనలు ఉన్నాయి, ఒకటి వచ్చి మైటాసిస్, ఇంకొకటి వచ్చి మియాసిస్. సో ఫస్ట్ వన్ ఏమని పిలుస్తున్నాము, మైటాసిస్ అంటున్నాము. సెకండ్ వన్ ఏంటి, మియాసిస్. సో ఇది మనకి ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. సో ఒక కణం అనేది ఏం జరుగుతుంది, విభజన జరిగి రెండు కణాలుగా విడిపోతాయి, రెండు కణాలు నాలుగు కణాలుగా. సో ఈ విధంగా మనకి కణ విభజనలు అనేవి జరుగుతాయి. ఈ ప్రాసెస్ ని సెల్ డివిజన్ అంటున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే, సెల్ డివిజన్ తర్వాత క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే మైటాసిస్ అండ్ మియాసిస్. సో మైటాసిస్ అంటే ఏంటి, మియాసిస్ అంటే ఏంటి, కణ విభజనలు ఇవి రెండు రకాల విభజనలు. సో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ సెల్స్, రెండు పేరెంట్ సెల్స్ ఉంటాయి. ఒక దాంతో మనం మైటాసిస్ తీసుకుంటే
ఇంకొకటి వచ్చి మియాసిస్. సో మైటాసిస్ లోను పేరెంట్ సెల్స్ ఉంది, మియాసిస్ లోను పేరెంట్ సెల్ ఉంది. సో రెప్లికేషన్ జరిగినప్పుడు ఒక సెల్ నుంచి ఏమవుతుందంటే టూ సెల్స్ ఏర్పడితే, టూ ఎన్ డాటర్ సెల్స్ రెండు కణాలు ఏర్పడితే దాన్ని మైటాసిస్, సమ విభజన అంట, సమానంగా ఈక్వల్ గా డివైడెడ్. సో మియాసిస్ దీన్ని క్షయకర విభజన అంటారు, క్షయకర విభజన. సో దీన్ని సమ విభజన అంటున్నాం. క్షయకరణ విభజన ఏమవుతుంది, ఒక కణం నుంచి ఎన్ని కణాలు ఏర్పడతాయి, సో ఇక్కడ మనకి టోటల్ గా నాలుగు కణాలు అనేవి ఏర్పడతాయి, ఫోర్ డాటర్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. అది కూడా టూ పేరెంటల్, ఇక్కడ ఒక పేరెంటల్ నుంచి టూ సెల్స్, ఇక్కడ సో రెండు పేరెంటల్స్ నుంచి మనకి టోటల్ గా ఎన్ని ఏర్పడుతున్నాయి, ఫోర్ డాటర్ సెల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మియోసిస్ డివిజన్, లేకపోతే క్షయకర విభజన అంటున్నాం. సో మైటాసిస్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ బై విచ్ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ డివైడెడ్ టు గ్రోత్ ఇస్ కాల్డ్ యాస్ మైటాసిస్. అంటే కణ విభజన జరిగి మోస్ట్ డెవలప్మెంట్ ఉంటే అలాంటి కణాలను ఏమని పిలుస్తున్నాం అంటే మైటాసిస్ అంటున్నాం. ఇన్ దిస్ ప్రాసెస్ ఈచ్ సెల్ కాల్డ్ యాస్ మదర్ సెల్ డివైడెడ్ ఫ్రమ్ ద టూ ఐడెంటికల్ డాటర్ సెల్స్. అంటే ప్రతి కణములో కూడా విభజన జరిగిన తర్వాత రెండు కణాల్లో కూడా ఏంటంటే మదర్ ఏవైతే పేరెంట్ సెల్స్ ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి సో జెనెటిక్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ టూ పేరెంట్ సెల్స్ ఈక్వల్ గా సో ట్రాన్స్మిట్ అనేది జరుగుతుంది. ద డాటర్ సెల్స్ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటే అన్ని క్రోమోజోమ్స్ ఏమవుతాయి, రీప్లేస్ అవుతాయి. సో ఇట్ హెల్ప్స్ టు గ్రోత్ అండ్ రిపేర్ ద టిష్యూస్ ఆఫ్ ఆర్గనిజం. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎక్కడైతే టిష్యూస్ డ్యామేజ్ అయి ఉంటాయో అక్కడ రికవర్ అవ్వడానికి, సో రికవరీ జరగడానికి యూజ్ అవుతుంది. ఏది అంటే మైటాసిస్ డివిజన్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మియాసిస్. సో మియాసిస్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ సెల్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ గా, సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు స్పెసిఫిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, స్పెసిఫిక్ సెల్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ టిష్యూ, రీప్రొడక్టివ్ ఆర్గన్ అయినా తీసుకోవచ్చు లేదా టిష్యూ అయినా తీసుకోవచ్చు. ఎక్కడ అంటే అనిమల్స్ అండ్ ప్లాంట్స్ డివైడెడ్ టు ఫార్మ్ గ్యామెట్స్. సో అవి డివైడ్ అయ్యి గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో విచ్ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్, ఇవి ఏమవుతాయి ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత గివ్ రైజ్ టు ఆఫ్ స్ప్రింగ్, అంటే తిరిగి ఐ మీన్ జనరేట్ కానీ లేదా డెవలప్ అవ్వడానికి యూజెస్ ఉన్నాయి. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ మియోసిస్. ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియను ఏమంటామంటే క్షయకర విభజన లేదా మియోసిస్ అంటాము. సో వీటిలో ఏంటంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ లేదా టిష్యూస్ కానీ రికవర్ అవుతూ ఉంటాయి. ఇట్ ఇన్వాల్వ్స్ టూ కన్సిస్టివ్ డివిజన్స్. ఇది ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే టూ కన్సిస్టివ్ డివిజన్స్ అనేవి జరుగుతాయి. సో వెన్ ఏ సెల్ డివైడ్స్ బై మియోసిస్ విచ్ ప్రొడ్యూస్ ఆర్ ఇట్ ప్రొడ్యూస్ ఫోర్ న్యూ సెల్స్. అంటే ఎక్కడైతే మనకి ఈ సెల్ డివిజన్స్ జరుగుతుంటుందో ఈ మియోసిస్ ప్రొడ్యూస్ జరిగినప్పుడు లేదా మియోసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు ఫోర్ న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే నాలుగు కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి. సో నాలుగు కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి అండ్ హ్యావ్ హాఫ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే సో పేరెంటల్లో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోకి, డాటర్ సెల్స్లోకి ఈక్వల్ గా డివైడ్ అయిపోతుంది. సో ఈ విధంగా జరిగితే సో దాన్ని ఏమని పిలుస్తున్నామంటే మియోసిస్ సెల్ డివిజన్స్ అంటున్నాము. ఇందులో కూడా మదర్ సెల్స్ ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అన్ని కూడా ఈక్వల్ గా ఫోర్ సెల్స్ లోకి డివైడ్ అవుతాయి. ఇందులో ఫోర్ సెల్స్ ఏర్పడతాయి, ఇందులో టూ సెల్స్ మాత్రమే ఏర్పడతాయి. సో వీటిలో మాత్రం ఫోర్ సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఈవెన్ పేరెంట్ సెల్ ఏవైతే మదర్ సెల్ ఉందో దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఈజీగా డివైడ్ అవుతుంది. సో ఇది సెల్ డివిజన్ కి సంబంధించింది, సెల్ డివిజన్ లో మైటాసిస్ అండ్ మియోసిస్ కి సంబంధించి. సో మైటాసిస్ లో టూ సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి, ఇందులో ఏమవుతాయి ఫోర్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. సో సెల్ డివిజన్ లో టూ టైప్స్ ఉన్నాయి, మైటాసిస్ ఒకటి మియోసిస్ ఒకటి. ఇది వెరీ ఇంపార్టెంట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని అన్నారు.